ఇక ప్రకృతి అందాలకు నిలయమైన విశాఖ మహానగరం నేడు నేరాలకు నిలయమైంది. దీంతో పోలీసులు నేరగాళ్లపై నిఘా పెట్టారు. తాజాగా విశాఖలోని పలు ప్రాంతాలలో సెల్ ఫోన్లు, లారీ, ఆటో, బంగారం, బస్సులను తిరస్కరించి 18 మంది పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నగరంలో దొంగతనాలను అరికట్టేందుకు నిఘా పెంచడంతో పాటు ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని డీసీపీ దామోదర్ అన్నారు. పోలీస్ స్టేషన్ ఈ యొక్క సర్కిల్ పరిధిలో జరిగినటువంటి ఈ అవకాశం కానివ్వండి, అలాగే గోపాల్ ప్రసాద్ ఎయిర్పోర్ట్ అంతర్పాలెం లిమిట్స్ లో జరిగినటువంటి దొంగతనాలు, ఈ రికవరీ కూడా మనం ఈరోజు చూపెట్టడం జరిగింది. ఈ ప్రాపర్టీ అంతా కూడా దాదాపు 40-50 సెల్ ఫోన్లు కూడా మనం 3 కేసుల్లో ఈ యొక్క గాజువాక పోలీస్ స్టేషన్ లో 18 సెల్ ఫోన్లు, అలాగే అంతర్పాలెం పెందుర్తి ఈ లిమిట్స్ లో కూడా దాదాపు 18 సెల్ ఫోన్లు, అలాగే గోపాల్ పార్టీ కూడా 7 సెల్ ఫోన్స్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. దాంట్లో ప్రతి కేసులో కూడా 4 ముద్దాయిలు, ఒక దాంట్లో ఇద్దరు, ఇలాగ వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే మనం ఇంపార్టెంట్ ఏంటంటే దీంట్లో ఒక రవికుమార్ అనే అక్యూజ్డ్ ఒక లేడీ దగ్గరికి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఆమె గొలుచైన యొక్క కాలు తీసుకెళ్ళడం జరిగింది. సో అలాగే